గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ అప్పల నాయుడు మరియు ఎస్పీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువు చాలా ముఖ్యమని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ నియమ నిబంధనల మీద విద్యార్థుల అవగాహన తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామం నుండి ప్రభుత్వ పాఠశాలల నుండి జీబ్రా గీతల మీదే నడవాలని సూచించారు. చిన్న వయసు నుండే చదువుతో పాటు పోలీసింగ్పై పూర్తి అవగాహన తెచ్చుకోవాలని, దాని ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు మంచి పోలీస్ ఆఫీసర్లు అవడానికి దోహదపడతాయని తెలిపారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నా గోల్ ఏంటంటే డాక్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఎంతమంది గుర్తించండి, ఎంతమంది ఇంజనీర్లు అవుదాం అనుకున్నారు, ఎంతమంది లాయర్లు అవుదాం అనుకున్నారు? ఆడపిల్లలు ఎక్కువ లేరా? ఏం లాయర్లు అంటే ఇష్టం లేదా? ఓకే, గుడ్ గుడ్. మీ ఫాదర్ ఏమి లాయరా? మాట్లాడచ్చు. మీకు ఎలా తెలుసు లాయర్ గురించి? మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్, ముందుగా నా గోల్ ఏంటో చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నా గోల్ వచ్చేసి లాయర్. నేను ఎందుకు లాయర్ అవుదాం అనుకుంటున్నానంటే, పోలీస్ అయితే క్రిమినల్ పట్టుకోవచ్చు, కలెక్టర్ అయితే ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు, కానీ మరీ అంత ఫెసిలిటీ ఉండదేమోనని నా అభిప్రాయం. అలా లాయర్ అయితే మన దగ్గరికి ఏమైనా కేసులు వస్తే మనం కోర్టులో నిజాయితీగా న్యాయం వైపు పోరాడి మన తరపు కృషి మనం చేసి వాదించాలి అని వాదించబట్టే నాకు ఎక్కువ ఇష్టం. సరే, ఈసారి డిబేట్ లో ఫస్ట్ రావాలి. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ.